Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వద్ద ఈ ప్రశ్నకు సమాధానం ఉందా? ఏపీలో బీజేపీ అదృష్టం ఏంటో కానీ ఒక్క కామ్రేడ్స్ తప్ప అందరూ అసలు ఏమీ అనరు అనలేరు. అధికార వైసీపీ కేంద్రంతో సయోధ్యకు చూస్తోంది. దాంతో బీజేపీ విషయంలో పెద్దగా రియాక్ట్ కాదు. ఇక విపక్షం వైసీపీ సర్కార్ మీద ఒంటి కాలు మీద లేస్తోంది. కానీ కేంద్ర విధానాల మీద ఫుల్ సైలెంట్. ఇది నిజంగా ఆశ్చర్యమే. పెట్రోల్ డీజిల్ బాదుడితో మొదలెట్టి వంటింట్లో కూడా వంట గ్యాస్ రేటు పెంచి సామాన్యుడి నట్టింట కుంపట పెట్టేసింది బీజేపీ. అంతేనా, డైలీ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతోంది. మరి దీని మీద చూస్తే పొరుగు రాష్ట్రం తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ధర్నాలో పాల్గొన్నారు. మరి ఏపీ సంగతి చూస్తే జగన్ మీద బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు, చిన్నబాబు ప్రతిరోజు గట్టిగా సౌండ్ చేస్తున్నారు. కాదేది బాదుడుకు అనర్హం అని లోకేష్ మహాకవి శ్రీశ్రీని కూడా గుర్తుకు తెచ్చి సెటైర్లు వేశారు. ఇది బాగానే ఉంది, గట్టిగా అనాల్సిందే, ప్రజల పక్షాన పోరాడాల్సిందే. అదే టైంలో బీజేపీ బాదుడి మీద కూడా పెదవి విప్పాలి కదా. ఇక జనసేనని పవన్ కళ్యాణ్ తీరు కూడా ఇలాగే ఉంది. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఏపీలో కరెంటు ఛార్జీల మీద ఆందోళనలతో సరిపెడుతున్నారు. మరి కరెంటు ఛార్జీలు ఎంత భారమో దానికి మించి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కూడా పెను భారమే. ఇంధన ధరలు పెంచడం వల్ల రవాణా రంగం మీద దాని ప్రభావం పడి మొత్తం మార్కెట్నే హీట్ ఎక్కిస్తుంది. నిత్యావసరాల నుంచి కూరగాయల వరకు ఏం కొనేటట్లు లేదు అన్నట్లుగా పరిస్థితి ఉందంటే ఇంధన ధరల పెంపు వల్లనే. వంట గ్యాస్ అచ్చంగా 1000 రూపాయలకు చేరువైంది. మోదీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు 400 దాకా ఉండేది. అంటే 8 ఏళ్లలో 600 రూపాయలు పెరిగిందన్నమాట. మరి ఇంత దారుణంగా పెంచుకుంటూ పోతే బీజేపీని నిలదీయాల్సిన విపక్షాలు ఫుల్ సైలెంట్గా ఉండడమేంటి అని వామపక్షాలే ప్రశ్నిస్తున్నాయి. దీని మీద సిపిఐ రామకృష్ణ అయితే పవన్, చంద్రబాబు బీజేపీ మీద కూడా తమ పోరాటాన్ని చేస్తేనే అది పూర్తి స్థాయిలో జనాలకు న్యాయం చేసినట్లు అవుతుందని సూచిస్తున్నారు. ఏపీలో వామపక్షాలు గత కొన్ని రోజులుగా గ్యాస్ బండను వేసుకుని ఆందోళనలు చేస్తున్నారు. అలాగే పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించాలని కూడా కోరుతున్నారు. మరి ఏపీలో బాదుడే బాదుడు ప్రోగ్రాం పెట్టి మరీ జగన్ మీద టీడీపీ గన్ గురిపెట్టింది. ఈ బాదుడే బాదుడులో బీజేపీని ఎందుకు చేర్చలేదు బాబుగారు అని సగటు జనాలు అడిగితే జవాబుందా? ఇంధన ధరలు మాకు చాలా బాగున్నాయని సగటు జనం ఏమైనా టీడీపీకి చెప్పిందా? లేక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మాకేంటి అని టీడీపీ వారు వదిలేశారా అన్నది తెలియడం లేదంటున్నారు. మొత్తానికి చూస్తే ఇలాంటి వన్ సైడ్ ఆందోళనలు చేస్తేనే జనాలకు పార్టీల మీద నమ్మకం పోతుంది. చేసిందేదో ప్రజల పక్షం వహించి వారు వీరు చూడకుండా చెడుగుడు ఆడితేనే వారు ప్రతిపక్షంలో ఉన్నట్లు, ప్రజల పక్షంగా ఉన్నట్లు. లాజిక్ ఇంతేగా మరి.